రే దాసు, నువ్వు ఇంటి దగ్గర ఉండి రాజా వస్తే మేనేజ్. నేను 1 గంటలో వస్తాను. ఏ ఇంటికి వెళ్తున్నారు సార్? ఏ ఇంటికి? ట్రస్ట్. ఈ వేషం ఏమిట్ర? మీ వేషాలు చూడ్డానికి ఈ వేషమే కరెక్ట్. షట్ అప్. కారు తాళాలివ్వు. ఇవ్వను. ఈ రోజు నుంచి మీరు వేసే ప్రతి అడుగుకి నేనే డ్రైవర్ని. యూ షట్. నాకు నేనే డ్రైవర్ని. ఎంత గొప్ప డ్రైవర్ అయినా తాళాలు లేకుండా డ్రైవ్ చేయగలడా? షట్ అప్. ఇస్తావా ఇవ్వవా? సారీ, అన్ని కార్ల తాళాలు నా దగ్గరే ఉన్నాయి. అంతేకాదు, రాత్రి 9 దాటితే గేటు కూడా తెరవబడదు. దాని తాళం కూడా నా దగ్గరే ఉంది. ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. నేను నీతో మాట్లాడాలి. నా గదికి రా. నాకు ఓ విషయం తెలిసి తీరాలి. నువ్వు నాకు కొడుకువా, నేను నీకు కొడుకునరా? నువ్వు నా ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలా, నేను నీ ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలా? మనందరం ఆ ఈశ్వరుడి ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలన్నాను. ఎవడ్రా ఈశ్వరుడు? ఆ ఈశ్వరుడు కూడా ఈ కోటీశ్వరుడి దాసుడురా. నా దానికి ఎవరడ్డం వచ్చినా సరే బెండు 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 తీసేస్తా. డైరెక్ట్ గా చెప్తున్నాను విను. మందు విందు మగువ పొందు ఈ 3 నాదర్శాలరా. ఇష్టమైతే ఇంట్లో ఉండు, లేదా బయటికి పో. గెట్ అవుట్. నువ్వు గెట్ అవుట్ అన్నంత మాత్రాన నీ మీద కోపగించుకుని దూరంగా వెళ్ళిపోవడానికి నేను కుమారస్వామిని కాదు, తండ్రి అవునన్నా కాదన్నా పట్టి విడిచిపెట్టని వినాయకుడిని నాన్న. నువ్వు వినాయకుడు అయితే నేను పరమశివుణ్ణిరా? పిచ్చి పిచ్చి వేషాలు వేసి నా దారి కడ్డొచ్చావంటే 3 కన్ను తెరుస్తా, భస్మం 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 చేస్తా. పార్వతి లాంటి అమ్మ కటాక్షంతో ఆ భస్మం నుంచి మళ్లీ పుడతాన్నాన్న. పుడితే కొండ మీద నుంచి కిందకి విసిరేస్తా. విసిరేస్తే ప్రహ్లాదుడిలా విష్ణునామ జపంతో బ్రతికేస్తా. అసలు నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానరా? నా చిన్నప్పుడు చాలా పెద్దగా కనిపించావు, ఇప్పుడు చాలా చిన్నగా కనిపిస్తున్నానన్న. అనవసరంగా నాతో ఆడుకుంటున్నావు. నన్ను రెచ్చగొడితే రెచ్చిపోతాను, రెచ్చిపోతే పిచ్చివాణ్ణైపోతాను. నిన్నటి వరకు నేనేం చేసినా బయటకు తెలియకుండా చేశాను. తెలిసినా తెలియనట్టు ఉండాల్సిన విషయాన్ని నలుగురికి తెలిసేటట్టు చేస్తే ఊరు కోసట పెడతాను, వీధి వీధి కోసట పెడతాను. ఏం చేస్తావో చేసుకో, నీ దిక్కును చోట చెప్పుకో. కమో. నాకున్న దిక్కల్లా మీరేనాన్న, అందుకే మీతో చెప్పుకుంటున్నాను. బిడ్డ తప్పు చేస్తే తల్లి తండ్రితో చెప్పుకుంటుంది, ఆ తండ్రి తప్పు చేస్తే ఎవరితో చెప్పుకుంటుంది? మీకు ఆ పరిస్థితి రాకముందే మిమ్మల్ని మార్చి తీరతాను. నన్ను మార్చడం నీ తాత తరం కూడా కాదువా? నా తాత తరం అయిపోయింది నాన్న, ఇప్పుడున్నది మీ తరం, తర్వాత నా తరం. ఈ తరంలో మీ అవతారాన్ని మార్చకపోతే వచ్చే తరం ఏడుస్తుంది. డాడీ, మిమ్మల్ని మార్చకపోతే నేను మీ కొడుకునే కాదు, మిమ్మల్ని మార్చి మీ నోటితోనే శభాష్ అనిపించుకుంటాను. దట్ ఈస్ రాజేష్, రాజేష్ ద గ్రేట్. గుడ్ నైట్ డాడీ, హోలీ డ్రీమ్.